హలో గైస్, ఇవాళైతే మనము ఇంకొక గిల్ టెస్ట్ అయితే తీసుకుంటున్నాము. నాకైతే ఇతని గేమ్ ప్లే అయితే నచ్చింది, నాకైతే ఇన్స్టాలో అయితే ట్యాగ్ చేశాడు. సో నేను ఇమీడియట్గా యూఐడి అయితే పంపమన్నాను. పంపిన వెంటనే మనమైతే సర్చ్ చేసి మనమైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టేసాము. సో మనోడు ఆన్లైన్లోనే ఉన్నాడు. సో మనమైతే ఇప్పుడైతే యాడ్ అయితే వేసేసాము. సో ఇక్కడ ఏంటంటే నాకైతే ఈ ఫోన్లో అయితే రికార్డింగ్ అయితే అవ్వలేదు. సో అదైతే డిసప్పాయింట్ అయితే అయిపోయింది. మనోడైతే కష్టపడి చాలా మంచి ఒక రెండు డైలాగులు అయితే చెప్పిండు. మనోడికి అసలు డైలాగ్సే రావంట, బట్ మనోడు నేర్చుకొని మరీ చెప్పిండు. వెళ్ళి యూట్యూబ్లో మస్తు కామెడీ ఉండే, బట్ ఈ రికార్డ్ అయితే అవ్వలేదు. మనమైతే ఏం చేయలేము, ఇంకా ఏం చేస్తాము. రూమ్ అయితే మనోడు క్రియేట్ చేసి స్టార్ట్ కూడా చేసిండు. చూద్దాం ఇప్పుడు మనోడి గేమ్ ప్లే ఇక్కడ ఎలా ఉందో. మనోడు అయితే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసిండు, అక్కడైతే ఓపి ఉండే నెక్స్ట్ లెవెల్లో. సో అందుకే మనమైతే సెలెక్ట్ అయితే చేసినాం గిల్ టెస్ట్కి. చూద్దాం ఇప్పుడు మనోడు కొడతాడా లేదా. ఇంకా హైప్ ఎస్ఎన్ఆర్ చూద్దాం. హైప్ కమాన్ కమాన్ ఓపి. గ్లూ వాల్ అయితే చాలా బాగా ఇస్తున్నాడు, మళ్ళీ మూమెంట్ స్పీడ్ కూడా చాలా బాగా ఇస్తున్నాడు. మనకు కావాల్సింది ఈ రెండు కాదు, ఫస్ట్. అరే ఓపి అసలు అన్నే లోపల మాట వచ్చే లోపల మనోడైతే గట్టిగా ఇచ్చి వడిసేయండు షూటర్ని. అయితే గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. అసలు ఫస్ట్ రౌండ్లో ఒక నేను డౌన్ వేసినంటే అసలు మామూలు మాట కాదు. అరే ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయింది. మరి మనోడు ఇంకా మెడికిట్ అయితే వేసేయాలి, ఎందుకంటే జోన్ కూడా వచ్చేస్తుంది. మరి ఈ మూమెంట్లో మనోడు కొడతాడా లేదా. హైప్ హైప్ ఇంకా థండర్ అయితే ఉన్నాడు. కమ్మాన్ అరే యార్, మన థండర్ అయితే గట్టిగా హెడ్ షాట్ ఇచ్చి వడిచిండు. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే మన థండర్ ఇంకా షూటర్ అయితే విన్ అయిపోయారు. సో హైప్ అయితే ఇంకా రౌండ్ అయితే విన్ అయితే అవ్వలేదు. చూద్దాము ఇంకా ఇప్పుడైతే వీళ్ళు రేష్ అయితే ఆడబోతున్నారు, మన థండర్ ఇంకా హైప్ చూడాలి. ఇంకా వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరు గెలుస్తారు, మన హైప్ కొడతాడా లేకపోతే థండర్ కొడతాడా, చూద్దాము ఇప్పుడైతే. అరే ఏమన్నా ఆడుతున్నారు, ఆ ఇద్దరికిద్దరు రష్యా ఆడుతున్నారు. అరే యార్ థండర్ అయితే అసలు సింపుల్గా కొట్టేస్తున్నాడు. మీరైతే చూసుకోవచ్చు అసలు మ్యాచ్ స్టార్ట్ అయిందో లేదో, కథం అయితే అయిపోయింది రౌండ్ కూడా. టూ రౌండ్స్ అయితే మన థండర్ ఇంకా షూటర్ అయితే విన్ అయిపోయారు. హైప్ ఇంకా ఓన్లీ అరే ఏమన్నా కొట్టిండా, మన షూటర్ని అయితే డౌన్ అయితే వేసేసాడు. ఇక్కడ మళ్ళీ థండర్ అయితే ఉన్నాడు. మరి థండర్ని కొడతాడా లేదా మనమైతే చూసేద్దాము, ఎందుకంటే థండర్ అయితే గట్టి ఫైట్ అయితే ఇచ్చేస్తున్నాడు. సో మనోడైతే షూటర్ని కొడుతున్నాడు కానీ థండర్ని అయితే కొట్టలేకపోతున్నాడు ఎందుకో. మరి చూద్దాం. ఆ రే థండర్ మళ్ళీ హెడ్ షాట్ అయితే ఇచ్చి వడేసిండు. ఇంకా త్రీ రౌండ్స్ అయితే ఇంకా థండర్ షూటర్ అయితే విన్ అయిపోయారు. మన హైప్ అయితే ఇంకా రౌండ్ ఖాతా అయితే స్టార్ట్ చేయలేదు. మళ్ళీ హైప్ అయితే మన షూటర్ని అయితే కొట్టేసిండు. ఇంకా మా నెక్స్ట్ ఇప్పుడు థండర్ అయితే ఉన్నాడు. ఇప్పుడు ఈ రౌండ్ థండర్ని కొడతాడా లేదా మనమైతే చూసేద్దాము. లూ వాళ్ళు మూమెంట్ స్పీడ్ అయితే గట్టి అయితే గట్టి ఇచ్చేస్తున్నారు ఇద్దరికిద్దరు. కొంచెం ఈ రౌండ్ అయితే మన హైప్ అయితే కొంచెం చూసుకొని అయితే ఆడుతున్నాడు కేర్ఫుల్గా. బట్ అరే ఇద్దరు అయితే వచ్చేసారు, పక్క పక్కనే ఉన్నారు. అరే యార్ మళ్ళీ థండర్ హెడ్ షాట్ అయితే ఇచ్చి వాడేసిండు. థండర్ మామూలు ఆడట్లేదు, ఒక రేంజ్లో అయితే ఆడేస్తున్నాడు. ఓన్లీ హెడ్ షాట్లు అసలు ఏమన్నా ఆడుతున్నాడా. ఫోర్ రౌండ్స్ అయితే వీళ్ళు విన్ అయిపోయారు థండర్ ఇంకా షూటరు. బట్ మన హైప్ అయితే ఇంకా ఖాతా అయితే ఓపెన్ చేయలేదు. కమ్మాన్ హైప్ ఇలా ఆడితే ఇలా కష్టం, ఇంకా రౌండ్స్ అయితే ఖతం అయితే అయిపోతున్నాయి. సో కమ్బ్యాక్ అయితే ఇవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. నువ్వు కమ్మాన్ కమ్మాన్ చూశాడు, కొంచెం కేర్ఫుల్గా భయపడకుండా. ఒకరిని డౌన్ చేస్తున్నాడు, ఇంకొకరిని అయితే డౌన్ అయితే చేయలేకపోతున్నాడు ఎందుకో. మరి మనోడికైతే టెన్షన్ అవుతుంది అనుకుంటా. సో మీ అందరికీ చెప్తున్నాను, టెన్షన్ అయితే అస్సలు పడకండి. టెన్షన్ పడకుండా నార్మల్గా ఇంకా మీరు ఎలా ఆడతారో అలానే గేమ్ ఆడండి. అరే యార్ షూటర్ అయితే కొట్టేసిండు. ఇంకా ఫైవ్ రౌండ్స్ అయితే థండర్ షూటర్ అయితే విన్ అయిపోయారు. బట్ మనోడైతే ఇంకా జీరో, ఒక్క రౌండ్ కూడా విన్ అవ్వలేదు. నాకైతే కాన్ఫిడెంట్గా గెలుస్తా అని అయితే చెప్పాడు ఇంకా లాబీలో అక్కడ ఉన్నప్పుడు. బట్ మనోడు ఇంకా ఇలా ఆడితే ఎలా, ఇలా ఆడితే చాలా కష్టము. మీ గేమ్ ప్లే మీరు ఎప్పటి నుంచి అంటున్నారు కదా, ఎవ్రీ కామెంట్స్ నేనైతే చూస్తున్నా అన్నా, నన్ను సెలెక్ట్ చేయన్నా, నేనైతే కొట్టేస్తాను ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. బట్ ఇక్కడ ఆడే టోళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టమో మరి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కొట్టేస్తా ఈజీ కొట్టేస్తా అంటున్నారు. మీకు హార్డ్గా అవుతుందని ఇద్దరిని ఒక్కసారి కూడా పంపించలేదు, వన్ వర్సెస్ వన్ లాగానే పంపిస్తున్నాను. ఇంకా మనం ఇలా చేసినా ఇంకా అరే సాయిన్ అయితే కొట్టేసిండు షూటర్ని, అయితే ఫుల్ కిల్ అయితే వేసేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు థండర్ ఒకడే ఉన్నాడు, మరి కొడితే అయితే ఓపి ఉంటుంది. మరి ఇది కొడితే ఇంకా జర ఛాన్స్ అవుతుంది. అరే ఓపి ఏమన్నా కొట్టిండా, కమ్బ్యాక్ ఇస్తుండే అనుకుంటా. ఫస్ట్ రౌండ్ అయితే హైప్ అయితే విన్ అయిపోయాడు.
నాకు తెలిసి ఇంకా కమ్బ్యాక్ అయితే ఇస్తాడు అనుకుంటా. 5 రౌండ్స్ అయితే థండర్ షూటర్ విన్ అయిపోయారు. ఫస్ట్ రౌండ్ అయితే ఇంకా హైప్ అయితే విన్ అయిపోయాడు. ఇంకా 4 మీ అందరికీ ఏంటంటే 1v1 లాగానే అవుతుంది మ్యాచ్ అయితే. దాంట్లో మీరు 5 రౌండ్స్ కొడితే మీ గేమ్ ప్లే నాకు నచ్చితే నేనైతే డైరెక్ట్ గిల్డ్ అయితే తీసుకుంటాను. ఓకేనా? ఇంకా మనమైతే గిల్డ్ టెస్ట్ అనేది కంటిన్యూగా తీసుకుంటూనే ఉంటాము. సో మీరైతే ట్యాగ్ చేస్తూ ఉండండి. 6 రౌండ్స్ అయితే వీళ్ళు విన్ అయిపోయారు. ఇంకా థండర్ షూటరు. ఇంకా ఈ రౌండ్ మనోడు కంబ్యాక్ ఇస్తాడా లేకపోతే ఇంకా మరి ఓడిపోతాడా చూద్దాం. ఇంకా ఎందుకంటే 6 రౌండ్స్ అయితే విన్ అయిపోయారు. మరి ఇంకా మనోడు కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. బట్ మనోడు కంబ్యాక్ ఇస్తాడా లేదా, మనోడు డౌన్ అయితే వేస్తున్నాడు అసలు ఒకరిని అయితే, మళ్ళీ ఇంకొకరిని అయితే డౌన్ అయితే చేయలేకపోతున్నాడు. మరి అది కొంచెం కేర్ఫుల్గా ఆడితే అయితే అయిపోతుంది. అరే ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయింది. చూశాడు హైప్. ఇదైతే లాస్ట్ రౌండ్. ఇంకా ఈ రౌండ్ ఓడిపోతే ఇంకా గేమ్ అయితే ఖతమైతే అయిపోతుంది. సో ఇంకా నీకు ఇంకా ట్రై కూడా ఉండదు. ఇంకా ఇంకా ఏంటంటే నువ్వు అంత కష్టపడి వచ్చినావు. అరే ఒప్పి సూపర్ ఏమన్నా ఒడ్డిన షూటర్ని అయితే. ఇంకా థండర్ ఒకడే ఉన్నారు. మరి థండర్ని కొట్టడం అసలు తొందరగా కొట్టలేకపోతున్నాడు మరి మనోడు అయితే. సో థండర్ని కొడతాడా లేదా చూద్దాం ఈ రౌండ్. అరే యార్ థండర్ అయితే మామూలుగా ఆడట్లేదు గాయస్. మీరైతే చూసుకోవచ్చు గట్టిగా ఇచ్చి పడిచాడు. 7 రౌండ్స్ ఇంకా ఓడిపోయాడు. ఇంకా ఛాన్స్ అయితే లేదు. మనం ఇంక ఏం చేయలేమో. ఇప్పుడైతే హైప్ను ఒకసారి మనం యాడ్ చేసి అయితే అడుగుదాము. ఏమైంది బ్రో, ఎందుకు ఆడలేకపోయినావు? అంత మంచి ఛాన్స్ వస్తే ఒక్కసారి అయితే మనం అయితే అడిగేద్దాము. ఏమైంది హైప్, ఏమైంది అన్న? మసు ఎందుకేమో ఫస్ట్ ఏమైంది? భయం పట్టింది అన్న అంతే. అంటే ఉత్త ఎవరైతున్నాయి ఛాన్స్ అంతే ఏం లేదు. అది భయం అవ్వద్దనే కదా, అంత మంచిగా మాట్లాడింది అంతసేపు మీతో డైలాగ్స్ కూడా ఎందుకు చెప్పించినాము? జర కొంచెం ఇంట్రాక్షన్ ఉంటుందనే కదా. అవును, ఎందుకు అసలు ఎందుకు భయపడుతున్నావు? బాగా ఆడేవు కానీ ఒకరిని కొడుతున్నావు ఇంకొని కొట్టట్లేదు. కాదన్న, సెకండ్ వచ్చే టైంకి మొత్తం ఫ్యూర్ అవుతున్నాయి హ్యాండ్స్ దగ్గరికి రాగానే జోన్. సెకండ్ అయినా అందుకే కొట్టలేకపోయినా. సెకండ్ అయినా జోన్ దగ్గర కచ్చుడికి ఇలా షేర్ అవుతున్నాయి హ్యాండ్స్. మళ్ళీ ఇక్కడ అవుట్ అవుతున్నాను గైస్. మీరైతే చూసుకోవచ్చు మనోడైతే ఏం చెప్తున్నాడు అంటే, నాకైతే చాలా భయం అవుతుంది అన్న. సో ఒకరిని అయితే కొడుతున్నాను, ఇంకొకరిని కొట్టే లోపల ఏంటో నాకు హ్యాండ్స్ అయితే షివర్ అవుతున్నాయి, చాలా భయం అవుతుంది అయితే అంటున్నాడు. సో మీ అందరికీ చెప్తున్నాను ఒకటే, సో మీరైతే భయపడకండి. ఓకేనా? మీ మంచి గేమ్ ప్లే వీడియోస్ అయితే ఇన్స్టాలో ట్యాగ్ అయితే చేయండి, నన్ను మెన్షన్ చేయండి. మీ మంచి 1v4 1v3 క్లచెస్. ఇంకొకటి చెప్తున్నాను, సిఎస్ ర్యాంక్ ఇంకా ఫుల్ మ్యాప్ గేమ్ ప్లేస్ అయితే పెట్టండి. ఓకేనా? వేరేవి ఇంకా ఏం పెట్టకండి. కస్టమ్ రూమ్ అయితే పెట్టకండి. ఎందుకంటే కస్టమ్ మీరు రియల్గా ఆడుతున్నారా లేకపోతే ఇంకా ఫేక్గా ఇంకా స్క్రిప్టెడ్ చేస్తున్నారా నాకు తెలియదు కదా. అందుకే నేనైతే సిఎస్ ర్యాంక్ ఇంకా ఓన్లీ ఫుల్ మ్యాప్ అయితే పెట్టేయండి. ఓకేనా? నాకు మీ గేమ్ ప్లే నచ్చితే నేనైతే మెసేజ్ అయితే చేస్తాను, యూ సెలెక్టెడ్ ఫర్ గిల్డ్ టెస్ట్ అని. మీ యూఐడి అయితే నేను అడుగుతాను. నాకు మీ యూఐడి పంపంగానే నేనే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది పెడతాను. మీకు స్టార్టింగ్లో వీడియోలో పెడుతున్నా కదా అలాగా. గైస్, మీ అందరికీ ఒక చిన్న ఛాలెంజ్. ఇవాళ నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో అప్లోడ్ చేసాక కామెంట్లో అయితే టీమ్ కోడ్ అయితే ఇస్తాను. ఆ టీమ్ కోడ్ అయితే పిన్ అయితే వేస్తాను. ఎవరైతే లక్కీ పర్సన్స్ 3 త్వరగా వస్తారో వాళ్ళకు ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే, మనమైతే సిఎస్ ర్యాంక్ అయితే ఆడతాను. సో మీకైతే ఎంవిపి ఛాలెంజ్, ఎవరైతే ఎంవిపి వస్తారో వాళ్ళకైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ నేనే పెడతాను. ఓకేనా? గైస్, గిల్డ్ టెస్ట్లు కూడా కంటిన్యూగా నేను తీసుకుంటూనే ఉంటా. సో ఎవ్వరు మర్చిపోకండి. ఎవరికైతే గిల్డ్లోకి రావాలనుందో వాళ్ళైతే మీ మంచి గేమ్ ప్లే వీడియోస్ అయితే నాకైతే మెన్షన్ ట్యాగ్ చేయండి. ఓకేనా? ఇవాళ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఇంతే గైస్. బై బై, టాటా అండ్ లవ్ యూ ఆల్.